श्री गुरुभ्यो नमः। हरे ओम। वागर्धाविव संप्रुक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/4/2023 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వార ప్రారంభంలోనే మీకు నెగిటివ్ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. దాపుగా ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కష్టకాలం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారిపోవడం, అలాగే అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చెడ్డవారితో కలియక, వాగ్దూషము అంటే వాక్కుని దూషణగా మాట్లాడడం, దానివల్ల దోషం ఏర్పడడం, శత్రువులు పెరగడం అనేది కనబడుతోంది. ఇక వ్యాపార విషయాల్లో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, గర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, టైల్సు టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి కర్మాగారాల్లో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ నష్టపోయిన అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఒకళ్ళు నాకు మీకు మెసేజ్ చేశారు, మనకి ఒకరోజు బాగాలేదు, అన్ని రకాల వ్యక్తులకి అన్ని సంస్థల్లో అన్ని వ్యవస్థల్లో నెగిటివ్ ఉంటుందా అనడి కామెంట్ చేశారు ఒక స్త్రీమూర్తి. పర్వాలేదు, మంచిదే. ఎందుకంటే ఒక ఈ రాశి వారికి బాగాలేనప్పుడు రాజకీయంలో ఉన్నవాడికి పక్కవాడి వల్ల ఇబ్బంది, ప్లాస్టిక్ గోదాంలో పనిచేస్తున్న వాడికి వర్కర్కో యజమానికో పడకపోవడం, లేదా ఉత్పత్తి తగ్గిపోవడం, ఫార్మా ఇండస్ట్రీలో అనుకున్నటువంటి ఉత్పత్తి పెరగకపోవడం, లేదా అనుకున్న సమయానికి వర్కర్స్ రాకపోవడం, అంటే ఆ రకమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశుల వాళ్ళ వల్ల ఆ సంస్థలో ఆయా సమయంలోనే ఇబ్బంది కలిగే సూచన ఉంటుంది. ఇప్పుడు సినిమా రంగంలో వ్యాపార నష్టం అని చెప్పాను. ఇందులో ఉన్నటువంటి అన్ని రాశుల వారికి కలుగుతుందా? ఎస్. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు సినిమా రంగంలో నటులుంటే మోసపోవడం, అంటే ఆర్ట్ నటించమని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తా అనుకున్నవారు రాకపోవడం, అది పెద్ద హీరో అయినా సరే, పెద్ద హీరోయిన్ అయినా సరే, లేదా నిర్మాతలకి మోసపోవడం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త పడడం అర్థం. ఈ రాశి వారి బాగాలేదంటే ఇబ్బందే. ఈరోజు మన ప్రయాణం ఉంది, ఈరోజు మన ప్రయాణం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రయాణంలో కారు పొద్దునే తెల్లవారు 4 ప్రయాణం, మన ఫ్లైట్ వచ్చేసి 5:00 to 6:00 ఉంటుంది సపోజ్ అనుకుందాం. మన కారులో అన్ని ఎక్కి చేసుకున్నాం, కొద్ది దూరం మనం ప్రయాణం 2 జరిగింది, తర్వాత మన కారు ఆగిపోయింది. దేనివల్ల ఆగిపోయింది? అటు 2 కిలోమీటర్లు మనకి పెట్రోల్ బంక్ ఏదో లేదనుకుందాం. కారు సామాన్లన్నీ పెట్టాం, మన ప్రయాణం సగం దూరం వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది ఇంకా అరగంటలో వెళ్ళిపోతాం. మనకి హడావుడిగా టకటక మనం ఫ్లైట్ ఎక్కేయచ్చు, బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. మరి నడి మధ్యలో ఆగిపోయింది మన కారు, అది బ్రేక్ ఫెయిల్ అవ్వడం కావచ్చు, పెట్రోల్ లేకపోవడం కావచ్చు, డీజిల్ లేకపోవడం కావచ్చు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకో ఉపాయం ఉంటుంది, మన కార్యం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సంఘటనలో ఒక క్యాబ్ బుక్ చేసుకోవడానికి, ఆ క్యాబ్ రావడానికి ఒక 5-10 పడుతుంది, సామాన్లన్నీ కూడా దింపుకొని మరొక దాన్ని ఎక్కించుకోవడానికి మరొక సమయం పడుతుంది, ఈ లోపల మన పెట్రోల్ ఆగిపోయిందా లేదా ఎందుకు ఆగి చెక్ చేసుకోవడానికి ఒక 10 పడుతుంది, ఈ లోపు మనం బోర్డింగ్ పాస్ అందుకునేటువంటి పుణ్యకాలం కాస్త తగ్గిపోతుంది, లేదా ట్రైన్కి వెళ్ళాలి, ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, తర్వాత మన ప్రయాణం ఉంటుంది, మళ్ళీ ఒక కారు బుక్ చేసుకొని మన కారుని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ ఒక రెంట్ కారులో ఎక్కించుకొని మొత్తం ఎక్కించుకొని మళ్ళీ ప్రయాణం సాగుతుంది. అటు ద్రవ్యేషన్ ట్రైన్ టికెట్ లాస్, ఇప్పుడు క్యాబ్కి నష్టం. మన కార్యక్రమానికి పోయేసరికి మనం ముందుగా వెళ్దాం అనుకున్న ప్రోగ్రాం కాస్త 5-6 ఆలస్యం అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఇబ్బంది అనే విషయం ఆలోచించండి. ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అన్నటువంటి విషయం చెప్పడం, అంటే ఆయా వ్యక్తులకి ఆయా సమయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పడమే తప్ప మా ధర్మము. పలాని మేషరాశి ఆవిడికి, పలాని మేషరాశి ఆయనకి ఇలా ఇది జరుగుతుంది, రోడ్డు మధ్యలో 16 దగ్గర మీ కారు ఆగిపోతుంది, లేదా మీ పెళ్లి పెటాకులు అవుతాయి అని చెప్పేటువంటి ఉద్దేశం మాది కాదు. భార్యాభర్తల మధ్య ఎవడో ఒకళ్ళు యువతో ఒకటి జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుంది. అంటే మిమ్మల్ని భార్యాభర్తల్ని విడగొట్టే ప్రయత్నంలోనే కొంతమంది ఉంటారు, జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి ఈ రాశికి బాగాలేదంటే ప్రతి విషయంలో ఏదో ఒక చోట ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో ఇబ్బంది కలగవచ్చు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉదయం సాయంత్రం దాకా బాగా పనిచేస్తారు, బ్రహ్మాండంగా పనిచేసంటారు, సాయంత్రం పూట మన బుర్ర పనిచేయకపోవడం వల్ల పక్కోడు 10,000 వస్తాయా సంతకం పెట్టాలని చెప్తాడు, ఆ 10,000 కక్కుట్టుబడి ఆ క్షణంలో కక్కుట్టుబడి లంచం తీసుకుంటాం, ఆ క్షణంలో మన యొక్క జాతకం బాగాలేకపోయేసరికి ఎవడొక పట్టుకుంటాడు, ఎవడో ఫోటో తీస్తాడు, అయిపోయి ఇది మొత్తం బాగుందనుకున్నది అబ్బాయి కాసేపు ఇంటికి వెళ్ళిపోతాం, కిరణ్ శర్మ చెప్పిన జాతకం తప్పు అయిపోయింది,
తప్పైతే బాగుండు మంచిదే నాకు అంతా శుభం జరిగి ఆనందంగా ఉంటే నాకు మంచిది కావాల్సింది అదే నా బట్ ఎటువంటివి జరుగుతాయా అన్న ప్రశ్నకి సమాధానం ఇది కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నేను చెప్పే విషయాల్లో ఆయా వ్యక్తులకి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయనే విషయం ఆలోచించండి ఈరోజు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ ప్రయాణం వల్ల కానీ నష్టపోతారు లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ ఇబ్బంది కలుగుతుంది మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపల జల వారికి వ్యాపార నష్టం ఉంది సినిమా రంగంలో రాజకీయ రంగంలో కానీ కళాకారులకు క్రీడాకారులకు కానీ ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతూ వారికి తోలూరు ఎగ్జిబిషన్ సూపర్ స్టార్ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తోలుకి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహమణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆపద కాలము అవమానములు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి అనుకోని ఇబ్బంది ఏర్పడతాయి తడినేల మీద నడవకూడదు జారిపడే ప్రమాదం ఉంది సువర్ణాభరణాలు వెంట పెట్టుకొని వెళ్ళకండి కుటుంబ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి పెద్దవారితో జాగ్రత్తగా మాట్లాడి సోదరులతో ప్రేమగా ఉండండి అనవసర వ్యక్తులకి దూరంగా ఉండండి ఈ విషయం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగలాభము విద్యాభివృద్ధి కొత్త వస్తువులు కొనుగోలు చేయడము కొత్త ఉద్యోగంలో చేరడము లేదా పాత ఉద్యోగాన్ని కొత్తగా మలుచుకునే అవకాశం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రయట్లో వెళ్ళడం ఆన్ సైట్ ఆపర్చునిటీ విదేశాలు ఉన్న వారికి కూడా శుభవార్తాశ్రవణం అంటే ఉద్యోగ శుభవార్తాశ్రవణం విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది కుటుంబ సభ్యులతో అనుకూలత భార్యాభర్తల మధ్య ప్రేసి పిల్లల మధ్య కూడా అనుకూలత అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంటుంది కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నల్స్ల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారాల అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యుల వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారత్తులు కానీ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారి శుభయోగాలు రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు పండించే లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు కళాకళ క్రీడాకళకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహమణి జట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం విద్యార్థికి పరిపూర్ణ విద్యాభివృద్ధి ప్రతి పరీక్షలో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి పెట్రోలియం బేకరీ నిపుదాలకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది సమస్త కార్యసిద్ధిని పొందుకుంటారు అనుకున్న పనిని పట్టుదలతో సాధించగలిగే శుభయోగం శుభవార్తాశ్రవణం ధర్మ కార్యక్రమాల్లో పాలు పంచుకునే శుభయోగం కోర్టు తగాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు ఈరోజంతా మీకు శుభకరము మంగళప్రదంగా చెప్పబడుతుంది వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఆర్థికపరమైన పరిపుష్టత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం ఏదైనా స్థిరాస్తుల్ని కానీ గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం సువర్ణ రత్న వజ్రాభరణాలు కొనుగోలు చేసే యోగం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం పెద్దవారితో అనుకూలత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేయసిప్రియులు ఒకటవడం అనుకూలమైన సత్సంతాన ప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కానీ పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యుల వ్యాపారంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసతి కర్మాగారంలో టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహమణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆదరణ అందయోగాలు రైతులకు నిజంగా మంచి బ్రహ్మాండ పంట దిగుబడి లేదా పంటకు కావలసినటువంటి ఏర్పాటు చురుగ్గా సాగే అవకాశం ప్రభుత్వం నుంచి సహకారం అందడం సరైన సమయానికి విత్తనాలు లభించే అవకాశం రైతుకి ఆనందకరమైన శుభయోగం అయితే మొన్న నేను పేపర్లో చదివా నేను దాదాపుగా
ఈ పప్పు దినుసులు పండించే రైతులు దాదాపు 12.5 లక్షల క్వింటాళ్ళ పప్పు ధాన్యం తక్కువగా వచ్చిందని మన పేపర్లో చూసాం. అంటే రైతులకు సానుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడమా, లేదా వాటి గురించి వాడికి అవగాహన లేకపోవడం నాకు అర్థం కాలేదు. రైతు యువకులందరూ రైతు రైతు సోదరులందరూ కూడా ఈ పప్పు దినుసులు పండించే ప్రయత్నం చేయమని నాకు అభ్యర్థన. అంటే మీకు ఎక్కువగా అనుకూలత పొందుకుంటారని. మనం ప్రపంచానికి పప్పు దినుసులు ఇచ్చేటువంటి తెలుగు రాష్ట్రాలు మనవి కాబట్టి మనం అటువంటి స్థాయిని మనం పొందుకోలేకపోయాం. నష్టం వచ్చిందంటే, అంటే దిగుబడి తగ్గిందంటే కాస్త రైతులు అటువంటి ధరల అనుకూలమైనటువంటి ధనం వచ్చేటువంటి పంటల మీద మీ దృష్టి మరలిస్తే మంచిదేమో. అంటే మరి ఆయా భూమికి సంబంధించినటువంటి పరిస్థితుల ఆధారంగా, మరి పోయిన సంవత్సరం 25 లక్షల పైచులకు క్వింటాల్ పండినప్పుడు ఈసారి 12 లక్షలు తగ్గిందంటే సగానుసగం తగ్గినట్టే. కాబట్టి కాస్త ఆ విషయం దృష్టి పెడితే రైతు సోదరులకి మంచిదని అభిప్రాయం, ఆలోచించండి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి అంతా కూడా పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెండ కలిసి రావడం, ఇక మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాల పరంపర కొనసాగుతుంది, విజయంతో అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, సుఖము, రోగనాశనము, సంతోషకరమైన వార్తలు వినడము, శుభకార్య నిర్వహణ, ధర్మకార్యంలో పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, ప్రమోషన్తో పాటుగా బదిలీలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక విద్యార్థి స్వదేశంలో విదేశాల్లో కూడా ఉత్తమ స్థాయి విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో విజయం తథ్యం, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం సాధించుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉత్తమ స్థాయి ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగంలో వెళ్ళగలిగే అవకాశం, అంటే తాత్కాలిక ఉద్యోగిగా విదేశాలకు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ వెళ్ళే అవకాశం, డిప్యూటేషన్ మీద వెళ్ళే అవకాశం కనబడుతోంది. అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసే పిల్లల సఖ్యత బాగా ఉండడం, మంచి అనుకూలవంతమైనటువంటి వాహనాన్ని లేదా కాదనుకున్న పనిని పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణాల వారికి, స్వర్ణకార వ్యాపారత్తులకి శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్ట్ల వారికి లాభాలు పొందుకోవచ్చును. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంతి కర్మగరం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అనుకూలత, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్, గృహిణమణి ఏజెంట్లకి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగాదుల్లో శుభయోగాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. పెద్దవారి మాట చూచా తప్పకుండా వింటారు. కోర్టు వివాదాలు అనుకూలంగా మర్చుకునే శుభయోగం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాహన యోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, ధనం విషయంలో ఇతరుల నుంచి రావే ధనం ప్రాప్తించుకోవడం, అవసరానుగుణంగా ధనం ప్రాప్తించుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే లాభం, నర్సరీ తోటలు, పూజా ఆదాయపరులను అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, బహుమానాన్ని అందుకుంటారు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపార లాభాలు, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే లాభం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆనందప్రద సంపద, సోషల్ మీడియా, సాటిలైట్ డెన్స్ల వారికి లాభాలు పొందుకోవడం,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాయి ఇతడి మైనింగ్ వ్యాపారాలు కలిసి వస్తుంది. కొత్త వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశాలు, భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు, వివాహాదరిచ్చే తాంబూలాదులు కానీ లేదా విదేశాల్లో స్త్రీ నివాసాలు కొనుగోలు చేయడం కానీ విదేశీ ప్రయాణం కానీ లాభాన్ని కలిగిస్తుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. వీరంతా మీకు ఆనందకరమైన శుభ విద్యా ఉద్యోగాదుల్లో ధనధాన్య వృద్ధిలో పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అందరి ఆదరణ పొందుకుంటారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి దూకుడు మీకు లాభాన్ని కలిగిస్తుంది. వాళ్ళ మీ తొందరపాడుతనం మీకు కొంత లాభాన్ని కలిగిస్తుంది. చాలామంది తొందరపాడుతనం మంచిది కాదు, కాస్త ఇబ్బంది పడతారని చెప్తారు. కానీ ఈరోజు మీ దూకుడు, మీ తొందరపాడుతనం శీఘ్రంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. మీ పిసినారితనం మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎటువంటి వ్యక్తులకి దగ్గర ఉండాలి, ఎటువంటి వ్యక్తులకు దూరం ఉండాలి అనేటువంటి పూర్తి స్థాయి ఒక మంచి నిర్ణయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థి విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, లా పరీక్షలు కానీ, తర్వాత కాంపిటేటివ్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఈరోజు రాయబోతున్నటువంటి పరీక్షలైనా సరే సంపూర్ణ విజయం సాధించుకునే అవకాశం ఉన్నది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు పొందే అవకాశం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి ఎందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి గౌరవం, మహిళా మండలకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మినీ వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కానీ, రైతులకి పంట దిగుబడి, పూలు పడుకు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఆనందకరం ప్రయాణం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి లాభం, మంచి దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాదులు యజ్ఞయాగాదులు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇచ్చిన మనం నిలబెట్టుకుంటారు. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినేటువంటి అవకాశం కూడా అద్భుతంగా కనబడుతుంది. అనేక రకాల శుభయోగాల పరంపర, బంధుమిత్రుల సమాగం, విద్యాలాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ఆశించినటువంటి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారి అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త అనుకోని ఆకస్మికమైనటువంటి ధన నష్టం, అంటే తెలివి తక్కువతనం వల్ల కానీ లేదా అవతల వారిని అధికంగా నమ్మడం వల్ల కానీ మోసపోయే అవకాశం. పోనీ నాకే తెలివి ఎక్కువగా ఉంది, అన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించగలను అన్నటువంటి మీ అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో నష్టాన్ని పొందుకునే అవకాశం. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు, సంతాన సంబంధ విషయంలో తప్పుడు సమాచారం లభించడం, అంటే మీరు ఈ సంతాన సంబంధమైనటువంటి టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు సమాచారం తప్పుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మనోవేదన గురే అవకాశం, కృత్రిమ సంతానం విఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పూర్తి స్థాయిలో అతి ఆత్మవిశ్వాసం మీకు నరకప్రాయంగా మారబోతోంది. జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. సోదరుల మధ్య విభేదాలు, సోదరిమణులతో కటువుగా ఉండడం, మీ మాట తీరుతోనే కుటుంబ సభ్యులతో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని నిరాధార ఆరోపణలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టం ఎక్కువగా ఉంది. వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టిన అవకాశం, ఉద్యోగం వచ్చే 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. దాంట్లో కూడా అప్పటికే లంచాలకు ఎగబడడం, ఉద్యోగాన్ని కోల్పోవడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు పై అధికారితో ఇక నేను తప్ప నీకు గతి లేదు అన్నట్టుగా మాట్లాడితే తొక్క కట్ చేయడం ఖాయం. కాబట్టి సీనియర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి, పై అధికారితో జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన వీడియోలు మీకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. భవిష్యత్తును నాశనం చేసే అవకాశం. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు రాయండి, పాస్ అవుతారు. ఎందుకంటే మీకు మంచి అనుకూలంతో విద్యాభివృద్ధి ఉంది, కానీ పక్కోడి మీద ఆధారపడితే 0 మార్క్స్. మీరు రాయండి, మీకు చదువుకున్నటువంటి విద్యను కాస్త గుర్తు తెచ్చుకోండి. ఈరోజు రాయబడిన పరీక్షల్లో ఆ పరీక్ష పేపర్ ఏంటి, దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే సమాధానం మీకు వస్తాయి.
మీ పరీక్ష మీరు రాయండి, ఉత్తీర్ణత ఉంటుంది, కనీసం 40 మార్కులను వస్తే పాస్ అయిపోతారు. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. తర్వాత బెటర్మెంట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సరే, ఏదేమైనా ఈరోజు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెజిన్, షూ పరిశ్రమల్లో కానీ, సోషల్ మీడియా, సాలిడ్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత్ర వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఇబ్బందికర వాతావరణం. అంటే ఆయా సంస్థల్లో ఎక్కడో ఒకదైనా ఇబ్బంది కలగవచ్చు, జాగ్రత్త. మిషన్ చెడిపోవచ్చు, అప్రమత్తండి. రసాయనాలు లీక్ అవుతాయి, చూసుకోండి. కార్మికులు జాగ్రత్తగా ఉండండి. ప్రాణం కన్నా పని ముఖ్యం కాదు. ఇక్కడ ఆ విషయాన్ని గుర్తించండి, అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది. అలాగే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండండి, మద్యపాన సేవన వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. మాట తీరు వల్లనే అందరితో నష్టం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. డబ్బుల విషయంలో జాగ్రత్త, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో కానీ, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ, లాటరీల జూదం వల్ల కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోదరులతో సఖ్యతగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, పనికి వాళ్ళ ప్రసంగాలు చేయకండి, మత్స్యకారులు సముద్రంకు వెళ్ళకండి, రొయ్యలు చేపల ద్వారా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ నిరాదరణ అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిజాలకు ఇబ్బందులు, వైద్యులు, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం, నకిలీ వైద్యులు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఇవంత వ్యతిరేక ఫలితాలు. తప్పకుండా మీరు భగవద్గీత చదవండి, మీకు నచ్చిన అధ్యాయాన్ని నచ్చినంతసేపు చదవండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఏ విషయం అనేది. తద్వారా మీకు సానుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మిమ్మల్ని మీరు తెలుసుకుని ప్రతి చేయండి. ఉదయం తప్పకుండా 1 గంట సేపు మీరు భగవంతుని సన్నిధిలో ఉండండి. ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థికి టాప్ లెవెల్ ర్యాంకులు కూడా వస్తాయి. 1 గంట సేపు భగవంతుని ధ్యానం చేయండి. కొంతమంది అంటారు ఆ 1 గంట సేపు నువ్వు పుస్తకం చదువుకుంటే 2 మార్కులు వస్తాయి. రావు. భగవంతుణ్ణి మనం దూరం చేసుకొని మనం సాధించేది ఏమీ లేదు. ఇంపాసిబుల్. అది నువ్వు అనుకుంటున్న ఆత్మస్థైర్యం కూడా నీ మనసు అనేది ఇంద్రియ నిగ్రహంలో ఒకటి అని గుర్తుపెట్టుకోండి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే సాధ్యమవుతుంది. ఇంద్రియ నిగ్రహము ఒక్కసారి ప్రాణాయామం చేసి ఓంకార మంత్రాన్ని జపం చేస్తుండండి, లేదా మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయండి. ఈరోజు మీదే అవుతుంది. శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఈ 1 గంట సేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు శుభ సమయంగా భావించుకోండి. ఆ సమయంలో భగవద్ ధ్యానాన్ని, భగవద్గీత చేయండి. తప్పకుండా మీకు అనుకున్న శుభపరిణామాలు ఉంటాయి. ఎవరికైనా ఈరోజు ఉదయం ఎవరికైనా కాసింత తినే పదార్థాన్ని, టిఫిన్ కానీ, ఇడ్లీ కానీ, ఏదైనా సరే ప్యాక్ చేసుకుని ఒక బీద వారికి దానం చేయండి. తద్వారా మీకు అనుకూలంతో శుభపరిణామాలు ఉంటాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, అందరితోనూ సాన్నిహిత్యంగా ఉండడం, అందరి మన్ననలు పొందుకోవడం, ప్రతి చోట మీ పేరు వినబడడం, దానివల్ల ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు, దాంట్లో ప్రయోజనం కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, గృహయోగం, వాహన సౌఖ్యం, రుణ విమోచనం, అప్పుల బాధల నుంచి ముక్తులయ్యేటువంటి శుభదినం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడం, గ్రీన్ కార్డ్, H1B వీసా లాంటివి పొందుకునే అవకాశం, అటువంటి శుభవార్త వినే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ అపార్చునిటీ లేదా సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల జరుగు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, రైతులకి పంట దిగుబడి లేదా పూలు పలుకులు పండించే వారికి లాభకరంగా ఉండడం, అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకళ, క్రీడాకళకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఆర్థిక లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రేయసిపీల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగాన్ని పొందుకోవడం,
ఇంటేదన్నా శుభకార్య వేడుకలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చును. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చెప్పుడు మాటలు వినడం వల్ల ప్రమాదము, లేనిపోని వ్యక్తులతో పరిచయం పరిహాసంగా మారడం, దానివల్ల కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం, కుటుంబం మొత్తం కూడా వీధిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచన, ఆర్థిక నష్టం, లేనిపోని మానసికమైనటువంటి వేదన, ఏదైనా పొరపాటు జరిగే అవకాశం, పొరపాటు సర్దిద్దుకోవడానికి మళ్ళీ ఒక అబద్ధం, ఆబద్ధానికి అబ్బుజుకొని మళ్ళీ ఒక అబద్ధం, ఈరోజు మొత్తం కూడా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో అప్రమత్తం ఉండండి, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వస్తుంది. భార్యాభర్తల మధ్య, ప్రేయసిపిల మధ్య దుర్యోగాలు, మూడో వ్యక్తి జోక్యం ప్రమాదం, ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, విద్యార్థి జీవితాన్ని ఈ ప్రేమ కలాపాలు నాశనం చేసే అవకాశం ఉంది. ఈరోజు పరీక్షా సమయంలో పరీక్ష వెళ్లకుండా ప్రేమే ఉత్తమమైనది అనుకొని ఉత్తమమైన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రక్రియ ఈరోజు ఉంది మీకు. ఈరోజు పరీక్షకి గైరహాజరవ్వడం మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మొట్టమొదటి మెట్టు. కాబట్టి విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన వల్ల మీకు మంచి విద్యాభివృద్ధి ఉంది. తప్పకుండా మీరు పరిపూర్ణ విద్యావంతులు అవుతారు. విద్యకు మాత్రమే సమయం కేటాయించండి, పక్క వాళ్ళ గురించి ఆలోచన అవ్వద్దు. అలాగే ప్రభుత్వ అధికారులు రెండు చేతులు జాపకండి, లంచాలు పుచ్చుకోకండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం వాహన ప్రమాదానికి తెచ్చుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు, రైతులకి పంట నష్టం, పూలు పడుగు పండించే వారికి నష్టాలు, రైతులు ఇతరుల మీద ఆధారపడడం, ఆ బ్రోకర్లు మిమ్మల్ని మోసం చేయడం, నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జి సూపరిస్తున్న నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలతో వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకు అనారోగ్య సూచన, లేనిపోయిన అవరోధాలు, అవాంతరాలు, చికాకు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారులకు కలిగే ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకు ఇబ్బందులు, వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం, అవమానాలు. ఇదంతా కూడా భగవత్ చింతన వల్ల శుభం జరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, విదేశాలకు వెళ్ళనివితే ప్రయత్నాలు చేయకండి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు మీరు చేయకపోవడం మంచిది, అప్రమత్తంగా ఉండి సోదరులతో పెద్దవాళ్లతో జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రాశి వారికి ఉదయం 8:54 నుంచి 9:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:02 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనాన్ని, అనుకూలవంతమైన ఆనంద వైవాహిక జీవనాన్ని, ప్రేయసిపిల్లు ఒకటవడం శుభకరంగా కనబడుతోంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, సత్సంతాన వార్త పొందుకునే శుభయోగాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో కానీ లాభాలు పొందిన అవకాశం, ప్రభుత్వం నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకునే శుభయోగం, మిత్రుల వల్ల, సోదరుల వల్ల విదేశీయానం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ అనుకూలత, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ లేదా బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విద్యా ఉద్యోగస్తులకి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎల్ వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం లాభాలు ఉన్నాయి. పెట్రోలియం, బేకరీ, నూనె పొందాలకి లాభాలు ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి.
వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గురుణి మాజెట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఆనంద యోగాలు విద్యా ఉద్యోగాదుల్లో శుభయోగాలు భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత పొందుకోవడం అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధిని పొందుకునే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం ఆస్తి పంపకాల్లో అనుకూలత కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం శుభయోగాలు ఆనంద యోగాలుగా కనబడుతుంది అంతా మీకు వీరికి 8 అంకెన అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ఊహించని శుభ పరిణామం అంటే ఇలాంటి శుభ సంఘటన జరుగుతుందా అనిపిస్తుంది అవార్డులు రివార్డులు అందుకోవడం క్రీడాకారులకి మంచి శుభయోగం ఆర్థిక విషయాల్లో పరిపుష్టత ఏదో ఇందులో లాటరీ టికెట్ తీసుకున్నాలే వస్తుందేమో 100 రూపాయలు కనీసం రాకపోతుందా అనుకున్న వారికి 1 కోటి రూపాయల ధనము కూడా ప్రాప్తించుకునే సూచన కనబడుతోంది తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము సంతానము అన్యోన్య దాంపత్యము కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి సోదర మైత్రి మిత్రుల వల్ల విదేశయానం కన్సల్టెన్స్ ఆధారపడవచ్చు మ్యారేజ్ వినడం శుభవార్త వినడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగాలు నర్సైదొడలు పూజాదే పనిలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారులకి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం ధనయోగం ఐశ్వర్యం ఆనందం సుఖము సంతోషము విద్యాలాభము విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి విదేశీ ప్రయాణం విదేశాల్లో స్త్రీ నివాసాన్ని పొందుకోవడం కోర్టు సమస్యల తగ్గిపోవడం గృహయోగాన్ని పొందుకోవడం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెని వ్యాపారంలో కలిసి వస్తుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును మత్స్యకారులకు మత్స్య సంపద రొజలు చేపలకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వస్తుంది తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగార్థులకి ప్రభుత్వ ఉద్యోగం ప్రాంగ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ధనయోగం బాగుంటుంది బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు తప్పకుండా చేయండి మంచి విద్యా విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకుంటారు ఇదంతా మీకు అనుకూలంగా ఉంది వీరికి 6 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి ప్రయోజనవంతమైన ప్రశాంతత ధనయోగము రుణ విమోచనము రోగనాశనము కార్యసిద్ధి వాక్చాతుర్యము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడము సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగము అలాగే రైతన్నలకి పంట దిగుబడి మంచి విత్తనాల సౌలభ్యాన్ని పొందుకోవడం ప్రభుత్వం నుంచి ధన సహకారం అందడం ఇంట్లో ఏదైనా వివాహ వేడుక జరగడం భార్యాభర్తల మధ్య ప్రేయసిపుల సఖ్యత బాగా ఉండడం కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి స్థిరాస్తుల పంపకాల అనుకూలత కోర్టు వివాదాల సమస్య పోవడం నర్సరీ తోటలు పూజా ద్రవ్యుల వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకు మత్స్య సంపద రొజలు చేపల చోటుకు అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవడం పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం విద్యార్థి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని పొందుకుంటారు తప్పకుండా ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు పోగొట్టుకునే ధనాన్ని ఉద్యోగాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాభాలు అలాగే రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు పండించే లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకునే అవకాశం అనుకూలవంతమైన ప్రయాణ సౌలభ్యం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు